ఈరోజు అమరావతి రాజధాని రైతులకి అండగా నవతరం పార్టీ కేంద్ర పరిపాలనా కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కన్ఫ్యూషన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఈ రాష్ట్రంలో రాజధాని మూడు ముక్కలు చేసి దాన్ని ఏదైతే సెక్రటేరియట్ పరిపాలనకు సంబంధించినటువంటి సెక్రటేరియట్ ని ఆయన విశాఖపట్నం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి దాని మీద కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. రైతులు, రాజధాని ప్రాంత రైతులు ఉద్యమాలు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చెల్లించకుండా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఏదైతే అమరావతి కేంద్రంగా పాలన సాగాల్సినటువంటి దాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహార శైలితో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించడాన్ని దర్శిస్తా ఉన్నాం. మరి ఈరోజు అందరూ చెప్తా ఉన్నారు రాజధాని తరలిపోయే సమయంలో నవతరం పార్టీ కార్యాలయం అక్కడ పెట్టడం ఏంటని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. మాకు ఒక నమ్మకం ఉంది, రాజధానిని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తరలించలేరు, ఆయన వల్ల కాదు, రైతుల ముసురు ఆయనకు తగిలేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏదో ఆయన పంతానికి పోయి మాట్లాడుతూ ఉన్నాడు తప్ప రాజధానిని తరలించేటువంటి దమ్ము గాని ధైర్యం గాని జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పి నవతరం పార్టీ నుంచి తెలియజేస్తా ఉన్నాం. మేము నమ్ముతా ఉన్నాం ఈ రాజధాని తరలిపోదు. ఆ ధైర్యంతో రైతులకు అండగా ఉండటం కోసం, రైతులకు బాసరగా ఉండటం కోసం అమరావతిలో కేంద్రంగా పరిపాలనా కేంద్రంగా ఇక్కడ నవతరం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం. ఇక్కడి నుంచి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, రైతులకు బాసరగా ఉంటాం. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అందులో 10,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పెట్టుబడిగా పెట్టడం జరిగింది. అట్లాగనే అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా ఉన్నటువంటి రాజధానిని ఈ రోజు మీరు తరలిస్తే మరలా ప్రభుత్వం మారే సమయానికి అక్కడి నుంచి మళ్ళీ రాజధాని తీసుకొని ఇక్కడ పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉత్తమమయ్యేటువంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం కోర్టులు కూడా ఆలోచిస్తా ఉన్నాయి. కోర్టుల నుంచి కూడా సక్రమమైనటువంటి తీర్పు వచ్చి రాజధాని తరలిపోకుండా ఉండేదాని కోసం అందరు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. నవతరం పార్టీ నుంచి మేము కూడా రాజధాని తరలిపోకుండా ఇక్కడే ఉంచుతామని చెప్పి, ఇక్కడ ఉంచేందుకు పోరాటం చేస్తామని చెప్పి ఈ కేంద్ర కార్యాలయం నుంచి రైతులకు మేము హామీ ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు మైండ్ సెట్ మార్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఆ కోరికను తీర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది. కానీ మీరు దానికి భిన్నంగా ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో అన్నింటినీ మీరు రివర్స్ లో ఆలోచిస్తూ రివర్స్ పాలన చేస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ అమరావతి కేంద్ర కార్యాలయం నుంచి మేము చెప్తా ఉన్నాం. మీరు కనుక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ప్రజా వ్యతిరేకతని ఎదుర్కొనక తప్పదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నవతరం పార్టీ నుంచి తెలియజేస్తూ, మరి కమిటీలు నిర్మాణం కూడా చేస్తా ఉన్నాం, పూర్తిగా నవతరం పార్టీని నిర్మాణం చేసి 2024 ఎన్నికల్లో చట్టసభల్లో నవతరం పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉండే విధంగా మేమందరం కూడా కృషి చేస్తా ఉన్నాం. ప్రజలకి ఎక్కడైతే కష్టం ఉంటుందో, ప్రజలకు ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ నవతరం పార్టీ ఉంటుంది. ప్రజలకు సంబంధించి ప్రజల కష్టాన్ని తీర్చడం కోసం, ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం సగటు మంచి అంతరాత్మగా నవతరం పార్టీ కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు కార్యాలయం ప్రారంభానికి చేసినటువంటి నవతరం పార్టీ నేతలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం.